तेलंगाना दक्कन न्यूज़ में आप तमाम का खैर मकदम है। बढ़ते हैं खबर की जानिब। जाली करेंसी गश्त करते हुए हुआ एक शख्स गिरफ्तार। इतला के बावजूद केपीएचबी पुलिस ने एक शख्स जिसका नाम उपरी राजू बताया गया है 2000 रुपए की नकली नोटों के साथ गिरफ्तार कर लिया गया है। कलर जीरोक्स मशीन की मदद से नकली नोट प्रिंट करते हुए ये लोगों को धोखा दे रहा था। ये शातिर खिलाड़ी के कब्जे से 14 नकली नोट जब्त किए गए हैं। इसे कबल भी उसके खिलाफ 5 पुलिस स्टेशन में पहले से केसेस दर्ज है। सीआई लक्ष्मी नारायणा ने बताया कि उसके खिलाफ पीडी एक्ट रजिस्टर किया जाएगा। मजीद कार्रवाई करते हुए पुलिस ने उसे अदालती तहवील में दे दिया है। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। ओके सर, మన కేపీఎస్బీ పిఎస్ పరిధిలో నిన్న సాయంత్రం శ్యాంబాబు ఎస్ఏ తన సిబ్బందితో కలిసి ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ఆయన ఉప్పరి రాజు ప్రసాద్ అనే వ్యక్తి పటాన్చర్ చెందాయని మన ఇలా అరుణాస్పద దగ్గరికి ఉండగా అతను అదుపులో తీసుకుని విచారించగా అతని దగ్గర ఒక దాదాపు 8,000 రూపాయల నోటు మన యొక్క దొరికి అతన్ని విచారించగా అవునది నేనే ప్రింట్ చేసిన బయట సెక్రటరీ తీసుకుని వచ్చి ఇవ్వగా చెప్పిండు దాన్ని ఆధారం చేసుకుని అతడు ఒక ఇద్దరు పంచులు పంపించుకొని పంచనామా రాసుకొని అదేవిధంగా అతడు చెప్పిన కన్ఫెషన్ ప్రకారము ఆయన తీసుకొని పటాన్చెరులోని జేపీ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ అతడు నివాసం ఉండే ప్రాంతానికి వెళ్ళగా అక్కడ ఇంట్లో ఇంకొక 6 నోట్లు అదేవిధంగా ఒక స్కానర్ గన్ ప్రింటర్ దొరికింది అవన్నీ తీసుకొని వచ్చి మనకు నాకు ఫిర్యాదు చేయడం దానిపై నేను కేసు నమోదు చేసి అతన్ని కూడా జరుగుతుంది. ఇద్దరు నేరస్తులు ఇంతకుముందు కూడా మన ఇదే కేసు కాకుండా మండవల్లి కృష్ణా జిల్లా నందు అదేవిధంగా ఏలూరు వంటం నందు పటాన్చెరు నందు మన సంగారెడ్డి పాచిపల్లి పిఎస్ నందు కూడా అతనిపై గతంలో కేసు నమోదు నమోదని ఇదే నకిలీ నోట్ల కేసులు ఇప్పుడు దీనిపై మనం కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎందుకంటే ఎన్నిసార్లు అభ్యర్థులు చేస్తున్నా కూడా దానిపై పీడియా నమోదు చేస్తాం.